తెలుగు తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం తెలుగులో సాహిత్య చరిత్రలు వాటి వివరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగులో చాలా రకాలైనటువంటి సాహిత్య చరిత్రలు వచ్చాయి దాదాపుగా ముప్పై నలభై దాకా సాహిత్య చరిత్రలు ఉన్నాయి అయితే ఈ ముప్పై నలభైలో మార్కెట్లో లభ్యమయ్యేవి కొన్నే లభిస్తున్నాయి అట్లాగే సాహిత్య చరిత్రలు యొక్క ప్రాముఖ్యత ఏమున్నది ఈ వీడియోకి సంబంధించి తెలుగులో సాహిత్య చరిత్రలో ప్రాముఖ్యత ఏమున్నది అట్లాగే పోటీ పరీక్షలకు పోటీ పరీక్షలు ఇప్పుడు జేఎల్డిఎల్ పడే అవకాశం ఉంది కాబట్టి జేఎల్డిఎల్ పడే పడ పడుతున్నది కాబట్టి జేఎల్డీఎల్ లో చదవాల్సినటువంటి మంచి సాహిత్య చరిత్ర పుస్తకం ఏమున్నది ఇంకా సాహిత్య చరిత్రలో ఎట్లాంటి విషే విషయ సూచికలు ఉన్నాయి అనేది ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ముందుగా కనుక చూసుకుంటే ఒక పట్టికి ఇచ్చారు చూడండి ఇక్కడ ఒక పట్టికిస్తున్నాను ఇస్తున్నాను గురజాడ శ్రీరామ్మూర్తి గారు కవి జీవితాలు అని చెప్పేసి మొట్టమొదట తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి సాహిత్య చరిత్ర పుస్తకం ఏది ఉందంటే కవి జీవితాలు అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది పద్దెనిమిది వందల ఐదులో వచ్చింది ఆ తర్వాత ఒంగూరి సుబ్బారావు గారిది ఆంధ్ర వాన్మయ చరిత్ర కందుకూరు వీరేశలింగం గారిది కౌల చరిత్ర కేవీ నారాయణరావు గారిది ఆంధ్ర వాన్మయ చరిత్ర సంగ్రహం దివాకర్ల వెంకటావధిని ఆంధ్ర వాన్మయ చరిత్ర కోరాడ రామకృష్ణయ్య ఆంధ్ర వాన్మయ చరిత్రము యుగ విభజన అట్లాగే పింగల్ లక్ష్మీ క్రాంతం ఆంధ్ర సాహిత్య చరిత్ర ఆరుద్ర సమక్రాంత సాహిత్యం సిస్ట్ల రామకృష్ణ శాస్త్రి గారి ఆంధ్ర వాన్మయ చరిత్ర సర్వస్వం ఇవన్నీ కూడా సాహిత్య చరిత్రకు సంబంధించినవి ఇప్పుడు మార్కెట్లో ఏ పుస్తకం లభ్యమవుతుంది అట్లాగే ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయ సూచిక ఏంటి జేఎల్డిఎల్ కప్ప అక్కరు వస్తుందా లేకపోతే దాంట్లో ఉండేటువంటి మ్యాటర్ ఎట్లాంటిది ఉంది సమాచారం ఎట్లా ఉంది ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే జేఎల్డిఎల్ ప్రిపేర్ అయ్యేవారు అట్లాగే జేఎల్డిఎల్ రావాలనుకునే వాళ్ళు నా ఛానల్ కనుక చూస్తే మరింతమైనటువంటి స సమాచారం లభిస్తుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగులో సాహిత్య చరిత్రలు తెలుగులో సాహిత్య చరిత్రలు అనేవి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో చాలా ప్రక్రియలు తెలుగులోకి ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే వచ్చాయి అట్లాగే ఈ సాహిత్య చరిత్రలు రాయడం అనేది కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదటిసారిగా కౌల చరిత్ర ఏది వచ్చిందంటే ఎవరు రాశారు అంటే శ్యాముల్ జాన్సన్ అనే టైం రాయడం జరిగింది ఎవరు శ్యాముల్ జాన్సన్ అనే టైం రాశారు ఆ తర్వాత తెలుగు దేశ తెలుగు విషయానికి వస్తే మన భారతదేశంలోనే కావలి వెంకట రామస్వామి అట్లాగే కల్నల్ కాలిన్ అట్లాగే మెకంజీ వీళ్ళ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశపు దేశ కవులు అని చెప్పేసి ఒక పుస్తకం రావడం జరిగింది దక్షిణ భారతదేశ కవులు అని దాంట్లో ఆరవ అధ్యాయంలో ఒక అధ్యాయం ఉన్నది ఆరవ అధ్యాయం దాంట్లో ఆంధ్ర కవుల చరిత్ర అని చెప్పేసి ఒక పుస్త ఒక అధ్యాయాన్ని ఇచ్చారు ఆ అధ్యాయనంలో మన తెలుగువారిని గురించే కూడా పరిచయం చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని గురించి కొత్తపల్లి వీరభద్రరావు గారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నాటికి ఆంగ్లంలో ఇంత చక్కగా ఎవరూ రాయలేదని ప్రశంసించారు మన తెలుగు వాళ్ళ సాహిత్య చరిత్రను సాహిత్య చరిత్ర సంబంధించి ఇదే తొలి పుస్తకంగా కనిపిస్తుంది అంటే మొత్తంగా గ్రంథస్థం చేసినటువంటిది స్పెషల్ పుస్తకం సంబంధించి ఏది ఉందంటే తొలిసారిగా వచ్చేసి గురజాడ శ్రీరామమూర్తి గారు ఒకరున్నారు వారు కౌలపైన వివిధ వ్యాసాలు రాస్తూ వచ్చేవారు అది సకల విద్యావర్తిని అని చెప్పేసే పత్రికల్లో ఆ రచనలు కూడా వ్యాసాలన్నింటినీ కలిసి కూడా కవి జీవితాల పేరిట గ్రంథస్థం చేయడం జరిగింది పదవ శతాబ్దం నుంచి పదిహేడో శతాబ్దం వరకు మాత్రమే తీసు పదిహేడు శతాబ్దం వరకు మాత్రమే తీసుకున్నారు మొత్తంగా ఇరవై నాలుగు మంది కవుల విశేషాలు ఉన్నాయి ఎంతమంది కేవలం ఇరవై నాలుగు మంది కవుల విశేషాలు మాత్రమే ఉన్నాయి ఇక ఈ పుస్తకం మాత్రం మార్కెట్లో లభ్యం కావట్లేదు ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యేటువంటిది అట్లాగే వాటి విశేషుచిగా చూద్దాం మొట్టమొదట తెలుగు సాహిత్య సమీక్ష అని చెప్పేసి ఒక పుస్తకం అనేది ఇది ఇది రెండు సంపుటాలుగా ఉన్నది ప్రథమ సంపుటం అట్లాగే ద్వితీయ సంపుటంగా డాక్టర్ జీ నాగయ్య గారి పుస్తకం ఇది అన్ని చోట్ల కూడా దొరుకుతుంది అన్ని ప్రధాన బుక్ స్టాల్లో కూడా దొరకడం జరుగుతుంది ఇది నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంది విశాలాంధ్ర పబ్లిక్ హౌస్లో నవోదయ స్టాల్లో హైదరాబాద్లో కూడా దొరుకుతుంది బయట పుస్తకాలలో మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు ఉండేటువంటి మార్కెట్లకు సంబంధించి తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి రెండే రెండు బెస్ట్ పుస్తకాలు ఒకటి ద్వాణ శాస్త్రి అయితే రెండవది సా తెలుగు సాహిత్య సమీక్ష జీ నాగయ్య గారిది రెండిట్లలో ఏది బెస్ట్ అనేది కూడా ద్వాణ శాస్త్రి గారిది పరిచయం తర్వాత చెప్తాను ఇక్కడ చూడండి మొదటి సమీక్షలో మొదటి పుస్తకంలో ఏముంది అంటే సాహిత్య అధ్యయన పద్ధతులు అని అట్లాగే ఆంధ్ర సాహిత్య చరిత్ర యుగ విభజన గురించి ఇప్పుడు చెప్పాను కదా కవులు ఏ ఏ కవులు ఎట్లా ఎట్లా యుగ యుగ విభజన చేశారు అంటే కొందరు కవి పోషకం బట్టి విభజన చేశారు ఉదాహరణకు ఆరుద్ర వచ్చేసి ఆరుద్ర వచ్చేసి కవులను బట్టి చేయడం జరిగింది కవి పోషకాలను బట్టి కుంఫినీ యుగం అని దక్షిణాంధ్ర యుగం అని జమీందారు యుగం అని ఇలా చేయడం జరిగింది ఆరుద్ర గారు ఇక ఆ తర్వాత వెయ్యికి ముందు మూడవ అధ్యాయంలో వెయ్యికి ముందు ఉండేటువంటి అంటే తెలుగు భాష ప్రారంభంగాక ముందుకు పూర్వం ఎట్లా ఉన్నది అని మూడు నాలుగు అధ్యాయాల్లో ఇచ్చారు ఐదవ అధ్యాయంలో అసలైంది ప్రారంభమైంది ఐదవ అధ్యాయంలో తెలుగులో ఆది కవి నన్నయ్యనైనా కాదా అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా అట్లాగే నన్నయ్యకు వాగాను శాసుడు అనేది ఎట్లా వచ్చింది ఇట్లా డీటెయిల్గా ఉంటుంది ఇంకా నన్నయ్య గురించి వచ్చే చూడండి నన్నయ్య గురించే దాదాపుగా వచ్చేసి ఎన్ని యాభై పేజీలో ఉంటే నూట వంద యాభై ఎనిమిది పేజీల దాకా ఉన్నది అంటే అరవై పేజీల దాకా వచ్చేసి నన్నయ్య గురించి ఇచ్చారు తెలుగులో ఆది కవి నన్నయ్య అని తర్వాత ఆరో నన్నయ్య భారతీ భారతీయాంధ్రీకరణాన్ని విధానాన్ని నన్నయ్య కవితారీతుల్ని నన్నయ యుగం యొక్క చారిత్రక విశేషాలను వీటన్నిటిని కూడా చెప్పడం జరిగింది తర్వాత తొమ్మిది ఈ ఎనిమిదో అధ్యాయంలో నన్నయ్య కాలంలో ఉండేటువంటి కవుల గురించి కూడా ప్రస్తావించారు ఎవరి గురించి నారాయణ భట్టు పాలూరి మల్లన రేచన వేములాడు భీమకవి అధర్వణుడు వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటే వీరి ప్రాచీన రచనలు అన్నీ కూడా చదువుకోవాల్సిందే తర్వాత తెలుగులో మార్గదేశీ కవిత్వం ఏంటి అని చెప్పేసి అడిగాడు మార్గదేశీ కవిత్వం ఎట్లా ఉంది దేశీ కవిత్వాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి తర్వాత నన్నచోనుడి జా జానకవిత్వం కవిత్వం కృతులు శివకవుల రచనా వైశిష్టం శివకవుల యుగము ఇంకా రంగనాథ రామాయణ గురించి ద్విపద చరిత్ర గురించి అట్లాగే తిక్కన వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి ఇలా మొత్తంగా తిక్కన ఎర్రన గురించి అట్లాగే భాస్కర రామాయణ కర్త గురించి ఎర్రన శ్రీనాథుడి గురించి శ్రీనాథుని యుగాన్ని గురించి ఇలా మొత్తంగా వచ్చే శ్రీనాథుని యుగం ఏదైతే ఉన్నదో ఆ యుగం వరకు కూడా అంటే శ్రీనాథుడు ఏ సమయం ఏ యుగంలో ఉంటాడు పదిహేనవ శతాబ్దం వరకు కూడా ఈ మొదటి సంపుటంలో ఉండడం జరిగింది పదిహేడవ శతాబ్దం వరకు కూడా మీకు ముఖ్యంగా చూడండి తెలుగు సాహిత్య సమీక్షకు సంబంధించి రెండు అధ్యాయాలు ఉన్నాయి ప్రాచీన సా ప్రాచీన సాహిత్య చరిత్రలో క్లిష్టంగా ఉన్నవాళ్ళు నాకు ప్రాచీన సాహిత్య చరిత్ర సరిగ్గా అర్థం కాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాగయ్య పుస్తకాన్ని తీసుకోండి ఇక రెండవ సంపుటంలో ఏముంది తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటంలో జీగ నాయ నాగయ్య గారిది ఏం ఏముంది అంటే ఈ పుస్తకం వేల వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది రెండో సంపుటంలో అష్టదిగ్గజ నిర్ణయం అష్టదిగ్గజాలలో ఎనిమిది మంది ఉన్నారు కదా ఎనిమిది మందిలో కొందరు డౌ డట్ఫుల్గా ఉన్నారు వీళ్ళల్లో చివరిలో ఉండేటువంటి చింతడుపొడు ఎలా కందుకూరి రుద్రకవి వీళ్ళు అష్టదిగ్గజాల కాదా అట్లాగే ఆ తర్వాత అంటే పదహారు శతాబ్దం నుంచి కూడా ఇవ్వడం జరిగింది పదహారు శతాబ్దం నుంచి కూడా దక్షిణాంధ్ర యుగం వరకు కూడా ఇవ్వడం జరిగింది ప్రాచీన సాహిత్య చరిత్రకు సంబంధించి రాయలవారిది అట్లాగే ప్రబంధ కవులు ఎవరైతే ఉన్నారో మను చరిత్ర అట్లాగే దూర్జటి గురించి దూర్జటి గురించి అట్లాగే పెద్దన గురించి ఇంకా వచ్చేసి తినాల రామకృష్ణుడు గురించి పింగల్ సూరణ రామరాజభూషణుడు ఈ ప్రబంధ యుగంలో ఉండేటువంటి కవులందరినీ పరిచయం చేసిన తర్వాత పదవ పదవాధ్యాయనంలో దక్షిణాంధ్ర యుగంలోని నాయకుని గురించి చేమకూరు వెంకటకవి గురించి తర్వాత తెలుగులో యక్షగాన వాన్మయ చరిత్ర గురించి తర్వాత వచనవాన్మయ వికాసాన్ని గురించి చారిత్రక కావ్యాలు అట్లాగే తెలుగు కవితలు ఎవరు ఉన్నారు తర్వాత సంస్థాన సాహిత్యాన్ని తర్వాత వేమన గురించి శతకవాన్మయ చరిత్ర గురించి ఇంకా ఇంతవరకు కూడా ఇచ్చి చివరిలో కూడా వచ్చే చివరిలో జానపద సాహిత్యం అంటే ఏంటి అట్లాగే తెలుగు నవలా వికాసం తెలుగు కథా సాహిత్యం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ పుస్తకాన్ని కనుక బాగా గమనిస్తే మీకు ఈ పుస్తకాన్ని కనుక గమనిస్తే దీంట్లో ఎక్కువగా ఎనిమిది వందల ఎనభై రెండు పేజీలతో ఉన్నది ఈ పుస్తకం అయితే ఎక్కువగా వచ్చేసి ప్రాచీన సాహిత్య చరిత్రనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఔపిస్తుంది ఆధునిక సాహిత్య చరిత్ర కొంత తక్కువ సమాచారమే ఉన్నది అయితే ప్రాచీన సాహిత్య చరిత్ర ఎవరైతే తక్కువ మాకు ఇది హార్డ్ ఉంటుంది మేము చదవడం కష్టము అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు ప్రైవేట్ పుస్తకాలు చదివే బదులు ఇలాంటి సమగ్రమైనటువంటి పుస్తకాలు చదివితే అవగాహన వస్తుంది ఇంకా గుర్తుంటుంది ఇక ఆ తర్వాత పుస్తకం తెలుగు సాహిత్య చరిత్ర అని చెప్పేసి ఒక పుస్తకం ఉన్నది తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు ప్రచురించింది తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర అని ముదిగంటి సుజాత రెడ్డి గారు ప్రచురణ అయితే చూడండి ముదిగంటి సుజాత రెడ్డి గారి పుస్తకంలో తీసుకోవాల్సినటువంటి పుస్తకం అందరూ ఖచ్చితంగా తీసుకోవాల్సింది సంస్కృత సాహిత్య చరిత్ర అని ముదిగంటి గోపాల్రెడ్డి గారు అట్లాగే ముదిగంటి సుజాత రెడ్డి గారు సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించి మార్కెట్లో రెండే రెండు పుస్తకాలు ఉన్నాయి ఒకటి సంస్కృత వాన్మయ చరిత్ర అని మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారిది అయితే ఇది మార్కెట్లో కొన్ని చోట్ల లభ్యమవుతుంది తక్కువ లభ్యం ఉన్నది అందరికీ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించింది ముదుగంట సుజాత రెడ్డిది సంస్కృత సాహిత్య చరిత్ర అది ఖచ్చితంగా తీసుకోండి ఇది ఇక తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి ఇది తెలంగాణ సరస్వతి పరిషత్ వాళ్ళు ప్రచురించారు నూట యాభై రూపాయలు ఉంటుంది దీంట్లో రెండు వందల ఇరవై రెండు రూపాయలు రెండు వందల ఇరవై రెండు పేజీలతో ఉన్నది నూట యాభై రూపాయలు ఉన్నది దీంట్లో చూడండి కేవలం తెలంగాణ సాహిత్య పరిధి కోణంలోనే రాయడం జరిగింది వీరు యుగ విభజన చేశారు వేములవాడ చాళుక్య యుగం అని కాకతీయుల అని అట్లాగే రాచకొండ పద్మనాయకుల యుగమని కుతాబ్ యుగం యుగమని కందుకూరి రుద్రకవి గురించి ఏ ఏ కవి ఏ యుగంలో ఏ ఏ కవి ఉంటాడు అనేది రాయడం జరిగింది అయితే ఈ పుస్తకాన్ని గురించి వస్తే రెండు వందల ఇరవై రెండు పేజీలతో ఉన్నది కానీ మొత్తానికి అయితే ఇది సమగ్రంగా అయితే ఇంత చర్చ చర్చనీయ అంశాలు అయితే చర్చనీయ అంశాలతో లేకపోవడం అనేది కొంత మైనస్ దీంట్లో ఉన్నది ఏంటంటే ఒక కవి గురించి ఉంటే ఆ కవి గురించి సంక్షిప్తంగానే సమగ్రంగా పొందుపరచలేదు ఎలాంటి చర్చలు వాదోపవాదాలు చేయకుండా కేవలం ఒక సమాచారాన్ని ఇచ్చుకుంటూ ఒక ప్రతిపాదన చేయడం అని మాత్రమే దీంట్లో కనిపిస్తుంది ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది కానీ ఇంకా డెప్త్గా ఉండే పుస్తకాలు తెలంగాణ సాహిత్య చరిత్రకు సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి వీలైన వాళ్ళు తీసుకోండి ఇక్కడ చూడండి దీంట్లో అనుబంధంలో తెలుగు సాహిత్యంలో కథ గురించి నవల గురించి తెలంగాణ సాహిత్య విమర్శ గురించి జానపద సాహిత్యం గురించి ఇవ్వడం జరిగింది అట్లాగే యుగంలో కవిత కవిత విప్లవాల గురించి ఇవ్వడం జరిగింది కవిత్వోద్యమాల గురించి ఇచ్చారు ఇది మొత్తంగా వచ్చేసి సంక్షిప్తంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇది అంత సమగ్రంగా అత్యంత సమగ్రంగా అయితే లేదు ఇక ఆ తర్వాత ఆంధ్ర సాహిత్య చరిత్ర అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం బింగాలీ లక్ష్మీకాంతం గారి రచన ఇది ఇది చాలా పాత పుస్తకం ఇది మార్కెట్లో లభ్యం కావడం లేదు కానీ మీకు లైబ్రరీలో మాత్రం దొరుకుతుంది ఇది చూడండి పదిహేను రూపాయలు గతంలో పదిహేను రూపాయలు ఉంటుండే దీంట్లో కనుక చూస్తే సాహిత్య చరిత్ర కాబట్టి ప్రాజ్ఞన యుగం కానించి అట్లాగే ఆంధ్ర భారత కర్తృత్వం శివ కవి యుగం తర్వాత తిక్కన యుగం తర్వాత కేతన గురించి నాచన సోమనుడు శ్రీనాథుడు పోతన ఇలా ఇవ్వడం జరిగింది ఇట్లా పోతన అట్లా శ్రీనాథుడు ఇవన్నీ కూడా ఇచ్చారు కానీ ఇది మొత్తంగా ఒక విధంగా చెప్ప నూట యాభై ఏడు పేజీలతోనే రెండు వందల నలభై ఒకటి పేజీలతోనే ఉండడం జరిగింది కానీ ఇదంతా కూడా ఈ పుస్తకంలో ఉన్న కవుల వరకు మాత్రం వచ్చేసి సమగ్రంగా ఉన్నది ఏదైతే కవులు ఉన్నారో ఆ కవుల గురించి సమగ్రంగా ఇచ్చారు కానీ ఈ పుస్తకం దొరకదు మార్కెట్లో కాబట్టి ఇది లైబ్రరీలోనే చదవాల్సి ఉంటుంది ఈ సమాచారం అంతా కూడా ఆధునికంలో మీకు శాస్త్రిలో కావచ్చు నాగయ్య గారి పుస్తకాల్లో కావచ్చు ఉంటుంది కాబట్టి ఇది దొరకదు దొరకనందుకు బాధపడాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మంచి పుస్తకమే ఇక ఆ తర్వాత ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర అని ఉంది కేవీఆర్ గారి కేవీఆర్ రచించినటువంటిది మరి సాహిత్య చరిత్రలో పుస్తకాలు ఇవి చూడు ముఖ చిత్రాలు ఎప్పుడూ చూడకుండొచ్చు మార్కెట్లో లభ్యం కాలేదు కాబట్టి ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర కేవీఆర్ గారి కేవీఆర్ నరసింహం గారు రచించినటువంటిది ఈ దీనికి సంపాదకులుగా చలసాని ప్రసాద్ ఎన్ వేణుగోపాలరావు గారు ప్రచురించడం జరిగింది ఇది విప్లవ కోణంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రచించబడింది ఇక్కడ చూడండి కేవలం కొన్ని కొన్ని ఒక కొన్ని విషయాలను మాత్రమే ఆధునిక ఉంది కాబట్టి మీకు పేర్లోనే ఉంది ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్ర అని ఆధునిక కవుల యొక్క ధోరణులు ఆధునిక కవుల యొక్క రచనలను విప్లవ ధోరణులు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆధునిక ఆంధ్ర నిర్మాతలని సిపి బ్రౌన్ అని కన్యాశుల్క నాటక రచనని సిఆర్ రెడ్డి అని తర్వాత నూతులు గొంతుకులు కవి బైరాగి అని చెప్పేసి ఇట్లా మొత్తంగా మీరు కనుక చూస్తే విప్లవ సాహిత్య కోణంలోనే ఉంటుంది ఈ పుస్తకం కూడా లభ్యం కాదు కాబట్టి మీరు తీసుకోవడం కూడా ఈ పోటీ పరీక్షలకైతే ఇది ఉపయోగపడదు క్లియర్గా చెప్పాలంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడేది ఇది రెండు వందల డెబ్బై పేజీలతో ఉంటుంది ఇక ఆ తర్వాత నవ్యాంధ్ర సాహిత్య వీధులు అని చెప్పేసి కురుగంటి సీతారామయ్య గారు రచించినటువంటిది దీనిని నవ్య సాహిత్య చరిత్రము అని కూడా అంటారు నవ్యాంధ్ర సాహిత్య వీధులు నవ్య చరిత్రము అని చెప్పేసి ఇది కూడా ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి చెప్పిండ్రు పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు మాత్రమే ఉన్నది నలభై రెండు వరకు ఉండేటువంటి సాహిత్యాన్ని పరిశీలించింది ఇది తెలుగు యూనివర్సిటీలో గతంలో దొరికేది ఇప్పుడు ప్రింటెడ్గా వస్తుందో రావట్లేదో ప్రైవేట్ పుస్తకాలు ఏమన్నా దొరుకుతుండొచ్చు ఇక్కడ చూడండి ఆధునిక ఆంధ్ర కాబట్టి కొందరు కవులను పరిచయం పరిచయం చేశారు రాజకీయ కవులు అని తర్వాత రాజకీయాల రాజకీయ నేపథ్యంతో వచ్చిన కవిత్వాన్ని అట్లాగే పద్య నవ్య కవిత్వం సంబంధించిన వాళ్ళను ఇంకా అతివాతి వాస్తవికత దూరంతో ఉండేటువంటి కవులను అభ్యుదయ మార్గంలో కవులను అట్లాగే సమన్వయ మార్గంలో ఉండేటువంటి కవులను ఈ రూపంలో చెప్పడం జరిగింది అప్పట్లో గతంలో నవ్యాంధ్ర సాహిత్య పరిషత్ అని చెప్పేసి ఒకటి ఉంటుండే ఆ నవ్యాంధ్ర సాహి నవ్యాంధ్ర సాహిత్యం అంటే ఒక వీడియో కూడా చేశాను చూడండి అభ్యుదయ సాహిత్యానికంటే ముందు వచ్చింది నవ్యాంధ్ర సాహిత్యం నవ్య నవ్యప్రదేశ్ నవ్య సాహిత్యం నవ్య సాంప్రదాయ సాహిత్యం ఈ నవ్య సాంప్రదాయ సాంప్రదాయాన్ని చర్చిస్తూ వచ్చినటువంటి పుస్తకంగా ఇది చెప్పుకోవచ్చు అయితే ఈ పుస్తకం పోటీ పరీక్షలో కంటే ఎక్కువగా తెలుసుకోవడానికి సాహిత్య విశేషమైనటువంటి జ్ఞానానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది పైగా ఇది మార్కెట్లో లభ్యంగా లేదు ఇది నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేది మార్కెట్లో లభ్యంగా లేదు ఇది చూడండి ఏడు వందల ముప్పై తొమ్మిది పేజీల్లో అప్పట్లోనే ఏడు వందల ముప్పై తొమ్మిది ఉంది చాలా చర్చనీయ అంశాలు దీంట్లో ఉంటాయి చదవడానికి కూడా చాలా ఇబ్బంది అంటే అన్ని పుస్తకాలు చదవడానికి పోటీ పరీక్షలకు ఉపయోగపడదు ఇక ఆ తర్వాత మీకు ఆంధ్ర వాన్మయ చరిత్రము అని చెప్పేసి ఉన్నది ఆంధ్ర వాన్మయ అని దివాకర్ల వెంకటావదని గారు రచించినటువంటి పుస్తకం ఇది ఆంధ్ర సారశ్వత పరిషత్ వారు గతంలో రచరించడం జరిగింది ఇప్పుడు దొరకడం లేదు లభ్యం కావడం లేదు కానీ దీంట్లో ఏముందని చూద్దాం చూడండి ప్రథమ ముద్దన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చేశారు ఇప్పటికీ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు కూడా పన్నెండు ముద్రలు జరిగాయి తర్వాత గతంలో కూడా పుస్తకం ప్రింట్ అయ్యింది ఆంధ్ర వాన్మయ చరిత్ర దీంట్లో చూడండి రాజ్ఞన్న యుగమని భాషాంతికరణ యుగమని కావ్య యుగమని ప్రబంధ యుగమని అట్లాగే అకారధిక శివ్య చరిత్రని నవలని కథానికలని మొత్తంగా నూట డెబ్బై తొమ్మిది పై దాదాపు నూట డెబ్బై తొమ్మిది పేజీలతో ఉంది నూట ఎనభై పేజీలతోని ఇది దొరకట్లేదు కాబట్టి దీని గురించి చెప్పడం కూడా అంత వృధా అని అనిపిస్తున్నది ఇక ఆ తర్వాత అత్యంత ఇంపార్టెంట్ ఉంది తెలుగు సాహిత్య చరిత్ర ద్వానా శాస్త్రి గారిది మీకు చూడండి మీకు ఎవరైతే జేఏలకు కావచ్చు డిఏలకు కావచ్చు ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు సమగ్రంగా ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తీసుకోండి టైం వచ్చే కాకపోతే ఎక్కువ పడుతుంది కానీ ఈ టైం మాత్రం ఎక్కువ పడుతుంది కానీ చాలా బాగుంటుంది ఈ పుస్తకం తెలుగు సాహిత్య చరిత్ర మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అంశాన్ని కనుక టాపిక్ని చదివిన తర్వాత మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత నా వీడియోలను చూ చూడండి ఒకసారి అదే అంశం పైన మీకు చాలా అంశాలు చాలా కొత్త అంశాలు నా వీడియోలో దొరుకుతాయి కాబట్టి నోట్ చేసుకోండి కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో నా ఛానల్కి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ అంశం అయితే కష్టంగా ఉంటుందో ఆ అంశాన్ని ప్లేలిస్ట్లో ప్లే చేసుకొని చూడండి మీరు మిగతా ఏ పుస్తకాల్లోనే లేనటువంటి సమాచారం నా ఛానల్లో ఉంటుంది ఇంకా చూడండి ద్వాణ శాస్త్రి గారిది మార్కెట్లో ఉన్నది ఐదు వందల పుస్తక ఐదు వందల రూపాయలు ఉన్నది ఇది తోమాటి దోనప్ప గారికి అంకితం ఇవ్వడం జరిగింది అక్షరాక్షర గురువైనటువంటి ఆచార్య తోమాటి దోనప్ప గారికి అని సాహిత్య వ్యసనపరుడైనటువంటి తోమాటి దోనప్ప గారికి అంకితం ఇచ్చాను అని కొత్త పుస్తకంలో ఉన్నది సాహిత్య వ్యసనపరుడు అంటే ఎప్పుడూ నిరంతరం సాహిత్యాన్ని ధ్యానించాడట ఇక ఆ తర్వాత ఇందులో ఉండేటువంటిది చూడండి ప్రాచీన సాహిత్యము అని చెప్పేసి ప్రాచీన సాహిత్యం ఒకటో పేజీ కానించి దాదాపు రెండు వందల డెబ్బై ఒకటి పేజీల వరకు కూడా ప్రాచీన సాహిత్యాన్ని ఇచ్చారు ఈ ప్రాచీన సాహిత్యంలోనే చిత్ర కవిత్వం అని తర్వాత కవి సమయాలని ఉదాహరణ సాహిత్యం అని చారిత్రక కావ్యాలు అని ఇవన్నీ కూడా ఇచ్చారు ఆధునిక సాహిత్యానికి సంబంధించి రెండు వందల ఎనభై పేజీ కాన్ నుంచి దాదాపుగా ఆధునిక సాహిత్యాన్ని చాలా బాగా ఇచ్చాడు మీకు ఆధునిక సాహిత్యానికి సంబంధించి ప్రాచీన సాహిత్యానికి బెస్ట్ పుస్తకము అంటే బెస్ట్ పుస్తకాలు ప్రాచీన సాహిత్యానికి సంబంధించి రెండు రెండు బెస్ట్ పుస్తకాలు చెప్తాను ఒకటి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం మూడు నాలుగు సంపుటాలుగా ఉంటుంది తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించింది అయితే ఈ నాలుగు సంపుటాల్లో మొదటి మూడు సంపుటాలు కూడా మొదటి మూడు సంపుటాలు ప్రాచీన సాహిత్యానికి సంబంధించింది అంటే పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా మొదటి మూడు సంపుటాల్లో ఉంటుంది మూడు సంపుటాలు అంటే ఒక్కొక్క సంపుటం వెయ్యి వెయ్యి పేజీలతోనే ఉంటుంది అది కాకపోతే అది చాలా లెంతీ ప్రాసెస్ చదవడం కానీ ఆ తర్వాత రెండోది రెండోది ప్రాచీన సాహిత్యం కష్టం అనుకునే వాళ్ళు చదవాల్సి ఉన్న పుస్తకం వీలైతే ఆరుద్ర సమగ్రాంత సాహిత్యం టైం కుదిరితే పోటీ పరీక్షలకు మాత్రం ఆరుద్ర సమగ్రాంత సాహిత్యం పనికిరాదు తర్వాత ద్వాన శాస్త్రిది కాకుండా నాగయ్య గారిది ప్రాచీన సాహిత్యానికి సంబంధించి బెస్ట్ పుస్తకం నాగయ్య గారిది ఇక ఆధునిక సాహిత్యానికి సంబంధించి తెలుగు సాహిత్య చరిత్ర అయినటువంటి ద్వాణ గారి పుస్తకం చాలా బాగుంటుంది దీంట్లో ప్రాచీన సాహిత్యం ఇది ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది రెండు విడివిడిగా నాగయ్యది విడివిడిగా చదవలేను తర్వాత ద్వానశాస్త్రి గారిది విడివిడిగా చదవలేను అనుకుంటే ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్రను తీసుకోండి ప్రాచీన సాహిత్యం కవర్ అవుతుంది అట్లాగే ఆధునిక సాహిత్యంలో కూడా కవర్ అవుతుంది ఇక్కడ చూడండి కవిత్వోద్యమాలని అభ్యుదయ కవులు అని తర్వాత సాంప్రదాయ కవులు అని చెప్పేసి మినీ కవిత్వం అని కథా సాహిత్యం అని నవలా సాహిత్యం అని సాహిత్యం అసలు పోటీ పరీక్షలకు డిఎల్ జేఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పుస్తకం ఏది అంటే ఇది ద్వానశాస్త్రి గారి పుస్తకమే అని చెప్పేసి చెప్పాలి ఖచ్చితంగా అందరూ ఈ పుస్తకం తెలుగు విద్యార్థి అనేవాడు ఖచ్చితంగా ఉండాలి ఎనిమిది వందల పది పేజీలతో ఉన్నది దాదాపుగా ఇక ద్వానశాస్త్రి గారిదే చూడండి ద్వానశాస్త్రి గారిది తెలుగు వెలుగు అనే ఒక చిన్న పొద్దు సైజు పుస్తకం ఉంటుంది తెలుగు వెలుగు అని చెప్పేసి దాంట్లో ఏంటి ఫటాఫట ధన అన్నట్టు ఒక బిట్ ఇచ్చి కింద సమాధానం ఇస్తాడు అది కూడా బాగుంటుంది తర్వాత తెలంగాణ సాహిత్య సంపద అని చెప్పేసి ఒక చిన్న పుస్తకం ఉంటుంది అరవై రూపాయలు ఏమో నూట యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది పేజీలు మాత్రం వంద వంద నూట యాభైకి మించవు చాలా బాగుంటుంది తెలుగు వెలుగు అట్లాగే తెలంగాణ సాహిత్య సంపద ఈ రెండు పుస్తకాలు కూడా ద్వార శాస్త్ర పాటు తీసుకుంటే బాగుంటుంది ఇక తెలుగు తెలుగు సాహిత్య సమీక్ష ఇంతకుముందు చెప్పుకున్నాం నాగయ్య గారి పుస్తకం ఇక ఆ తర్వాత పుస్తకం తెలుగు సాహిత్య చరిత్ర కోర్లపాటి శ్రీరామమూర్తి గారు తెలుగు సాహిత్య చరిత్ర కోర్లపాటి శ్రీరామమూర్తి ఇక్కడ చూడండి వీరికి సంబంధించి కోర్లపాటి శ్రీరామమూర్తి సంబంధించి వీరు సాహిత్య చరిత్రను దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గ్రంథాలుగా తీయాలి అని చెప్పేసి అనుకున్నారు కోర్లపాటి శ్రీరామమూర్తి గారు ఇది గతంలో తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఇది రెండో పుస్తకం ద్వితీయ పుస్తకం మొదటి పుస్తకం నా దగ్గర లేదు కానీ ద్వితీయ పుస్తకంలో శ్రీనాథ యుగంలో ఉండేటువంటి కవులను ఇవ్వడం జరిగింది శ్రీనాథ యుగంలో ఉండేటువంటి వీరు ఇరవై నాలుగు గ్రంథాలు ఇరవై నాలుగు సంపుటాలుగా తీయాలనుకున్నారు కానీ దీన్ని పదిహేను సంపుటాలుగా తీయడం జరిగింది ఏంటిది తెలుగు సాహిత్య చరిత్ర అని చెప్పేసి తెలుగు సాహిత్య చరిత్రని కోర్లపాటి శ్రీరామ్మూర్తి గారు ఇరవై నాలుగు సంపుటాలుగా తీయాలనుకున్నారు ఇరవై నాలుగు భాగాలుగా దాదాపుగా పదిహేను భాగాలు తీశారనుకుంటున్నాను పదిహేను భాగాలుగా తీశారు ఇది చూడండి ఇది నాలుగో సంపుటంలో నాలుగో సంపుటం ఇది నాలుగో సంపుటం చతుర్థ తృతీయ భాగం మూడవ సంపుటంలో వచ్చేసి పదహారవ శతాబ్దంలో ఉండేటువంటి కవులు ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత ఇది ఐదవ సంపుటం కోర్లపాటి శ్రీరామ్మూర్తి గారి నాలుగో సంపుటం నాలుగవ సంపుటంలో సంబంధించి ఉత్తరాంధ్ర కవులు అయితే దక్షిణాంధ్ర కవులు ఎవరైతే ఉరో వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత పుస్తకం తెలుగు సాహిత్య చరిత్ర వెలమన సింహన గారిది ఇది కూడా చాలా చాలా బాగుంటుంది వెలమన సింహన గారి పుస్తకాల్లో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పుస్తకాలు తెలుగు భాషా చరిత్ర అని ఉంటుంది తెలుగు సాహిత్య చరిత్ర కాదు భాషా చరిత్ర అని ఉంటుంది ఒకటి అట్లాగే తెలుగు ఆధునిక భాషా శాస్త్రము అని ఉంటుంది ఈ రెండు పుస్తకాలు భాషా శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో మీరు తీసుకోవాల్సిన వెలమన సింహన గారి పుస్తకాలు డీటెయిల్గా ఉంటాయి వీలైతే తీసుకోండి ఇక తెలుగు సాహిత్య చరిత్ర ఎట్లా ఉంటుందంటే చూడండి వెలమన సింహన గారిది ఆరు వందల పుస్తక ఆరు వందల రూపాయలతో నుండి విశాలాంధ్ర పబ్లిక్ హౌస్ వాళ్ళు ప్రచురించినటువంటిది విశాలాంధ్ర దొరుకుతుంది ఇది మీకు ఇక్కడ చూడండి ఎట్లా ఉంది అంటే వాన్మయము అట్లాగే తెలుగు సాహిత్య యుగ విభజన ఇంకా నన్నచోనుడి గురించి శివ కవుల గురించి అట్లాగే పాల్కురికి సోమనాథుడి గురించి తిక్కన గురించి తర్వాత ఎర్రన యుగం గురించి శ్రీనాథుడి గురించి అట్లాగే పోతన కృతులు ప్రాచీన కవులు ఎవరైతే ఉన్నారో అన్నమయ్య సంకీర్తనల గురించి ఇంకా అష్టదిగ్గజ కవుల నిర్ణయాన్ని గురించి అముక్తమల్యత గురించి అట్లాగే దక్షిణాంధ్ర యుగాల గురించి ఇంకా యుగం అంటే దక్షిణాంధ్ర తర్వాత వచ్చే యుగాన్ని గురించి తర్వాత ముఖ్యాంశాలైనటువంటి శతకాన్ని గురించి అవతారికల గురించి ప్రాచీన సాహిత్యంలో ప్రక్రియల గురించి తర్వాత ఆధునిక సాహిత్యాన్ని గురించి కూడా ఇవ్వడం జరిగింది ఆ కాల్ప ఆధునిక సాహిత్యంలో కాల్పనిక సాహిత్యం భావకవిత్వాన్ని కవిత్వాన్ని కవిత్వాన్ని మార్మిక కవిత్వాన్ని అభ్యుదయ కవిత్వాన్ని దిగంబర పైగంబర నవ్య సాంప్రదాయాన్ని చేతనవర్తన కవిత్వాన్ని ఎంత డీటెయిల్గా ఉందంటే రెక్కలు హైకోలు నాణీలు ప్రాంత ప్రాంతీయవాదాలు చాలా చాలా బాగుంటుంది ఇది ఎందుకన్న దురదృష్టవశాత్తు ద్వాణ శాస్త్రి గారి పుస్తకం పేరు పొందినంత ఈ పుస్తకం ఎందుకో పొందలేదు పేరు పొందలేదు కానీ ఇది విద్యార్థులకు విద్యార్థులకు చదివేటందుకు చాలా బాగుంటుంది డీటెయిల్గా స్వచ్ఛంత సమగ్రంగా ఒక పిహెచ్డి పుస్తకం సిద్ధాంత వ్యాసం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఏడు వందల ఎనభై మూడు ఉన్నది ఇది చాలా బాగుంటుంది వీలైన వాళ్ళు తీసుకోండి విలవనసింహనది ఇది సాహిత్య చరిత్రలకు సంబంధించినటువంటి ఇది మొదటి వీడియో మరికొన్నంత వీడియోను మరికొంత సమాచారాన్ని మా నేను మళ్ళీ కూడా ఇంకొక వీడియోలో ఇస్తాను చూస్తూనే ఉండండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తూనే ఉండండి మీ కామెంట్లను అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలుపవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు